హైదరాబాద్లో మంగళవారం నాడు ఓ నాలా రోడ్డు కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. గోషామహల్లో దారుసలాం నుంచి చాక్నవాడికి వెళ్లే రోడ్డులో ప్లైవుడ్ దుకాణాల ముందు రోడ్డు కుంగిపోయింది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో కుప్పకూలింది. మంగళవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. అర్ధరాత్రి సమయం కావటం అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శివరేజ్ పెద్ద నాలా అతి పురాతనమైందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం కుంగిన ప్రదేశానికి 200 మీటర్ల దూరంలో గతంలో కూడా నాలా రోడ్డు కుంగిపోయిందని తెలిపారు. 2022 డిసెంబర్లోనూ ఈ మార్గంలో నాలా కుంగిపోయిన ఘటన చోటు చేసుకుంది. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు నాలాలో పడిపోయాయి. నాలాపై ఉన్న దుకాణాలు కూడా కుప్పకూలాయి. అప్పటి ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గతంలో 1980, 1990లలో కూడా ఈ నాలా కుప్పకూలిందని తెలుస్తోంది. అఫ్సర్ సాగర్, దారుసలాం, చాక్నవాడి, గోషామహల్ పోలీస్ స్టేడియం, ఉస్మాన్ గంజ్, గౌలిగూడ మీదుగా మూసీ నదిలోకి ఈ నాలా ద్వారా మురికి నీరు ప్రవహిస్తుంది. కానీ అక్రమ నిర్మాణాలు, ఇష్టానుసారంగా నాలా ఆక్రమణల కారణంగా ఇప్పుడు నాలా ఎక్కడికక్కడ కుంగిపోతుందని స్థానికులు చెబుతున్నారు.